వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఎంతో బాధ భరించి ఈ లోకం వీడిన ఓ తల్లి కథ గురించి తెలుసుకుందాం. తాయారమ్మ ఎంతో కష్టజీవి. ఇంటికి పెద్ద కోడలు స్థానంలో వచ్చి బరువు బాధ్యతలు తన తలకెత్తుకున్న మహాతల్లి. కూలి పని, పొలం పని చేసి ఇంట్లో అందరికీ చేసి పెట్టి క్షణం తీరిక లేని జీవితం ఆమెది. తన పిల్లలతో పాటు మరుదులు, వారి కుటుంబాలను, వారి పిల్లలను అన్నీ తన చేతుల మీదనే, ఆడపడుచు పిల్లలను కూడా పెంచి పెళ్ళిళ్ళు చేసిన ఘనత తాయారమ్మది. తాయారమ్మ భర్త గంగయ్య పేరుకే ఇంటి పెద్ద. బయట పని తప్ప ఇంట్లో ఏమీ పట్టించుకొని పెద్ద మనిషి. ఊరిలో గొప్ప పేరు మాత్రం సంపాదించుకున్నారు. కూతురికి పెళ్లి చేసి కొడుకు పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నారు. ఇంతలో గంగయ్య పరమదించారు. తాయారమ్మ ఎంత కష్టజీవి, ధైర్యశాలి అయినా భర్త లేకపోవడంతో డీలా పడిపోయింది. అందరూ కలిసి కొడుకుకు ఏదో ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేశారు. ఆ వచ్చిన కోడలి దెబ్బకు తల్లి కొడుకులు తట్టుకోలేకపోయారు. ఆ దిగులుతో కొడుకు కూడా తండ్రి దగ్గరకు చేరుకున్నాడు. పాపం ఆ పిచ్చి తల్లి ఒంటరి అయిపోయింది. కొడుకు లేడు, భర్త లేడు. అంతమందిని పెంచినా చివరకు ఎవరూ సాయం లేరు. ఇక తప్పక ఒంటరిగా ఉండలేక కూతురు ఇంటికి వచ్చింది. కూతురు దగ్గర ఉన్నా కూతురు అనే మాటలకు రోజూ ఎవరూ లేని సమయంలో ఏడుస్తూ ఉండేది. ఏదో అలా కాలం గడుస్తుంది అనుకునేలోపే తాయారమ్మ కింద పడి కాలు విరిగి మంచానికే పరిమితమైంది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది తాయారమ్మ పరిస్థితి. ఇక రోజుకు ఒక గండంలా గడిచింది ఆ తల్లి పరిస్థితి. కూతురు అనే మాటలకు ఏడుస్తూనే ఉండేది. కూతురైనా ఒకసారి కూడా మంచిగా మాట్లాడదు. అన్నం పెట్టినా ఎక్కువ పచ్చళ్ళు వేసి పెట్టేసరికి తినలేకపోయేది. ఆకలికి ఉండలేక తింటే విరోచనాలు అయ్యేవి. విరోచనాలు అయితే కూతురు అనే మాటలు అస్సలు వినలేము. కన్నతల్లిని బూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతుంటే ఆ ముసలి తల్లి బాధపడుతూ ఉండేది. మళ్ళీ ఎవరైనా ఉంటే ఎంతో ప్రేమగా మంచిగా వస్తాయి మాటలు. ఒకరోజు అలానే కూతురు అనే మాటలకు కోపం వచ్చి తాయారమ్మ తినడం మానేసింది. అలాగే రెండు రోజులు తినకుండా మాట్లాడకుండా ఉండిపోయింది. ఇక మనవడు వచ్చి అన్నం తిను అన్నాక తినింది. కూతురు పెడితే తినకుండా ఉండేది, మనవడు పెడితే తినడం లేకపోతే లేదు. అలా అన్నం మానేసిన 10 రోజులకే లోకం విడిచి వెళ్ళిపోయింది. ఆమె బాధ తీరింది అనిపించింది నాకు. మనిషి పోయిన తర్వాత ప్రేమ ఉన్నట్లు ఏడిస్తే వారి మీద ప్రేమ వస్తుందా, మనిషి తిరిగి వస్తుందా? ఆ ఏడుపు నటన అనిపించదు? ఎవరిని కించపరచాలని కాదు నా ఉద్దేశం, కానీ మనల్ని పెంచిన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి? మనం వారి వయసుకు వెళ్ళేవారమే కదా. ఈరోజు నీ ప్రవర్తన చూసి నీ పిల్లలు రేపు నిన్ను అలానే చూస్తే వారికి పెట్టకపోయినా పర్వాలేదు. ఎవరో ఒకరు అంత తిండి పెట్టకపోరు. కానీ నువ్వు మాట్లాడే మాటలకు ఆ ముసలి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురవుతారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.